ఎన్టీఆర్ కారుకి ప్రమాదమని తెలిసిన వెంటనే ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారట నందమూరి బాలకృష్ణ. జూనియర్ ఎన్టీఆర్ కారుకి ప్రమాదం అని తెలిసి మరి నందమూరి బాలకృష్ణ వెళ్లారు. నందమూరి బాలకృష్ణకి సంబంధించి మనకు తెలిసింది ఆయన ఆవేశపరుడు అని అంటారు, కానీ ఆయన ప్రతిదీ చాలా ఆలోచన కూడా చేస్తారు. ఆయనకు ఆవేశం అంటే ఊరికనే రాదు, ప్రతిదానికి ఒక రీజన్ అంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్కి ప్రమాదం అని తెలిసిన వెంటనే అందరికంటే ముందుగా వెళ్లారట జూనియర్ ఎన్టీఆర్ని పరామర్శించడానికి మన బాలయ్య. అయితే కారుకి ప్రమాదం జరిగింది కానీ తారక్ ఏమీ కాలేదని, తేలికపాటి గాయాలు కూడా కాలేదని మరి చాలా జాగ్రత్తగా ఉన్నారని తెలుస్తోంది. కాబట్టి వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏదేమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బాబాయ్ అబ్బాయి కలుస్తారా లేదా అని ఎంతోమంది అనుకున్నారు, కానీ ఈ ప్రమాదం బాబాయిని అబ్బాయిని ఒకటిగా చూపించింది. సో నందమూరి బాలకృష్ణ జూనియర్ ఇంటర్కి అయిపోయిందనుకుని మరి వెంటనే పరుగు పరుగున వచ్చారట. తీరానికి స్వల్ప గాయాలు, కారుకి మాత్రం ఓ డెంట్ ఏర్పడింది అంతే. ఉన్నటువంటి ప్రయాణిస్తున్న సమయంలో మరి రెండు టైర్లు పంచర్ అవడం వెనక మరి దీనికి కారణం కూడా తెలియలేదు. సో మొత్తానికి ఇప్పుడు ట్రాఫిక్ లేనటువంటి సమయంలో అలా జరిగింది కాబట్టి కేవలం డెంట్తో సరిపోయింది, లేదంటే పెద్ద ప్రమాదం ఏర్పడేదని ఈ విషయాలన్నీ కూడా తారక్ మరి బాలయ్యకి చెప్తుంటే వింటూ ఎంతో ఎమోషనల్ అయిపోయారట. సో టైం బాగుండడం కాదు, చాలా గ్రేట్ అనిపించింది నిజంగా, చాలా చాలా మరి కాన్ఫిడెన్స్తో అయితే ఇది చేసినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ప్రాణాలతో చెలగాట పడకుండా మరి చాలా జాగ్రత్తగా అయితే బైక్ మన కార్ని డ్రైవ్ చేసుకుని వెళ్ళంటూ సో చెప్పినట్టుగా తెలుస్తోంది. తన కోసం బాలయ్యబాబు రావడమే కాదు ఇంత జాగ్రత్తలు చెప్పినందుకు ఎంతో మురిసిపోయారట తారక్.